హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఇది 8వ తారీఖు వీడియో. ఈరోజైతే అప్లోడ్ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఈరోజైతే ఇంకా పూజ అయితే అవ్వలేదు. ఇంకా ఏం కర్రీస్, ఏం బ్రేక్ఫాస్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. బ్లాగ్ కంటిన్యూ అయిపోద్ది, చూడండి. ఇవి చిలకడ దుంపలు, రెండు రకాలు ఉంటాయి కదా, ఇవి వైట్గా ఉన్నాయి కదా, ఇవి ఉడకబెడదామని వాటర్ వేసి ఉంచాను. అవి ఒక స్టవ్ మీద పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ ఇడ్లీ వేసేద్దామని కొంచెం లేట్గా లేచాంలే, ఇంకా దోశ అదంతా ఎందుకులే అని ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఇంకా మనం ఇడ్లీ అయినా దోశ తప్పితే రోటి పచ్చడి తినరు కదా. ఎప్పుడన్నా ఇడ్లీలో కారపొడి, పప్పుల పొడి, అల్లం పచ్చడి అట్లా తింటారు. ఇంక ఈరోజైతే చట్నీ చేసేస్తున్నాను. ఇంకా ఇడ్లీ వేసేస్తున్నాను కదా, ఇంకా చిలకడ దుంపల్లో వాటర్ వేసాను. ఈ కూరగాయలు క్యాప్సికం కట్ చేశాను. ఇంకా క్యాప్సికం, టొమాటో కర్రీ, ఆలు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చిలకడ దుంపలు ఉడకపెట్టేసుకుని అన్నీ ఒక్కొక్కటిగా చేసేద్దామని. మీరంతా ఏం బ్రేక్ఫాస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ అనేది కొంచెం తగ్గుతున్నాయి ఫ్రెండ్స్, వ్యూస్ అన్ని లైక్స్ అనేది రావట్లేదు. కామెంట్స్ కూడా బాగానే పెడుతున్నారు, చాలా సంతోషం. నేను ఎవరి వీడియో చూసినా లైక్ అనేది ఇస్తానని ఏ కామెంట్ పెట్టినా అర్థం చేసుకోగలరు. ఇదిగోండి క్యాప్సికం, టొమాటోకి చేద్దామని. పూజ అయితే అయిపోయింది, దీపారాధన వెలుగుతుంది, దానిమ్మ అయితే పెట్టాను. నైవేద్యంగా కొబ్బరికాయ కూడా కొట్టాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. పూజ అనేది చేయకపోతే చట్నీ కూడా రెడీ చేస్తాను. ఇడ్లీ అవుతుంది కదా, చట్నీ పోపు కూడా వేసేస్తాను. ఇక్కడ మజ్జిగ కోసం పెరుగు అనేది మిక్సీ జార్లో వేసాను కదా. ఇక్కడ చిలకడ దుంపలు ఉడికాయని చూపిస్తున్నాను. ఉల్లిపాయ వేగుతుంది ఒక పక్కన బంగాళదుంప కర్రీ కోసం. ఇంకా ఇక్కడ బంగాళదుంప అనేది కట్ చేద్దాం ముక్కలని, అది వేగేలోపు ఇది ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇంకా చిలకడ దుంపలు అవి ఆరాక ఒలుచుకుందాము. ఇంకా అందుకని బంగాళదుంప అయిపోతుందిలే, ఓ పక్కన క్యాప్సికం వేసేద్దామని. మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి, వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇక్కడ బంగాళదుంప కూడా అయిపోయిన తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత అది కూడా యాడ్ చేసేస్తాను. ఇంక ఇక్కడ చిలకడ దుంప ఉడికింది కాబట్టి దానిపైన పీల్ అనేది తీసేస్తున్నాను. ఇంకా ఇక్కడ పీలర్ తీసుకున్నాను, ఈజీగా అయిపోతుంది కదా మనకి టైం వేస్ట్ అవ్వకుండా అని. ఇంకా గోరెందుకు వాడవద్దు, ఎంత ఉడికినా సరే కొంచెం టైం అనేది తగ్గుతుంది కదా, తక్కువగా అయిపోతుందని ఈ విధంగా పీలర్తో అయితే తీస్తున్నాను. మనకేం వేస్ట్ అనేది ఏం పోదు, ఉడికినయే కాబట్టి ఆ పీలర్కి ఈజీగానే వచ్చేస్తాయి. అప్పుడప్పుడు ఆలు కానీ ఇది కానీ ఇంకా అలా చేసేస్తాను, టైం సేవ్ అవుతుందని. ఇంకా ఆ రోజే మా అమ్మాయి వచ్చేసి నాకు రెండు చేతులకి కోన్ అయితే పెట్టింది వంట అయిపోయిన తర్వాత, త్వరగా చేసేసుకో మమ్మీ వంట అని. ఇంకా క్యాప్సికం, టొమాటో, ఆలు ఉన్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత ఇవి కూడా అయిపోతే ఇంకా మజ్జిగ కూడా చెరో గ్లాసు పాప నేను తాగేసి ఇంకా కోన్ అయితే పెట్టింది. ఆ వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, ఇది క్యాప్సికంకి, ఇది బంగాళదుంప కర్రీ, రెండు అయిపోతున్నాయి. ఇవి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఇందులో క్యాప్సికం వేసి, టొమాటో ప్యూరీ వేసి, ఉప్పు కారం పసుపు వేసామంటే మన క్యాప్సికం టొమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఆలు రెండు పక్క పక్కన రెండు స్టవ్ల మీద రెండు కర్రీస్ పెట్టాను. ఫైనల్గా మా పాప కోన్ ఎలా పెట్టింది అనేది ఇది కూడా ఫోటో అప్లోడ్ చేశాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.